అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంలో నా వ్యక్తిగత జీవితంలో నా పరిసరాల్లో మా కుటుంబాల్లో రాముని ప్రభావం గురించి ఒకసారి నెమరు వేసుకున్నాను రాముడు మన జీవితాల్లో విడదయ్యరా అని బంధంగా ఉన్నాడు మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామం మా అమ్మ పుట్టిళ్ళు కిలోమీటర్ దూరంలోని వీరంపాలెం గ్రామం మా తాతగారి పేరు రెడ్డి సీతారామరెడ్డి ఆయన వీరంపాలెం గ్రామంలో రామాలయాన్ని నిర్మించారు ఆ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకగా జరిపేవారు వేడుక అంటే ఇప్పట్లా ఊహించుకోవద్దు పప్పు బెల్లాలు పంచటం బెల్లం పానకం ఇవ్వటం అప్పుడు ఆ పిల్లలందరికీ అదే పెద్ద వేడుక మా తాతగారు తన సంతానంలోనే ఒక ఆమెకు జానకమ్మ అని పేరు పెట్టారు మరో కూతురుకు రాఘవమ్మ అనే పేరు పెట్టారు ఇక మా కుటుంబంలో మా అక్క పేరు సీతారత్నం మా అన్నయ్య పేరు రామకృష్ణారెడ్డి మా తమ్ముడు పేరు సీతారామరెడ్డి జానకమ్మ గారి కుటుంబంలో రామాయణానికి రాముడికి సంబంధించిన పేరు ఏదీ లేదు ఆవిడ మా పెద్దమ్మ ఇక మా పిన్ని రాఘవమ్మ భర్త పేరు రామిరెడ్డి వారి పెద్ద కుమారుడి పేరు వెంకటరామిరెడ్డి మరో కుమారుడి పేరు సీతారామిరెడ్డి ఈ సీతారామరెడ్డి అలహాబాద్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పిహెచ్డి చేసి భీమవరంలో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా అయ్యారు అంతేకాకుండా ఆయన రాసిన తెలుగులో రాసిన విద్యుత్ మీద రాసిన పుస్తకానికి ఎన్సీఆర్టీ అవార్డు కూడా లభించింది ఆయన తర్వాత రిటైర్ అయ్యారు బహు సాత్వికుడు అందరూ ప్రేమించే వ్యక్తి అందరినీ ప్రేమించే వ్యక్తి ఇక మా తమ్ముడు సీతారామరెడ్డి వ్యవసాయం చేస్తూ ఊరిలోనూ చుట్టుపక్కల గ్రామాలలోనూ స్నేహశీలుగా అందరికీ సహాయం చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాముడు పేరు ఉన్న వారిలో చాలామంది అందరి అందరికీ ప్రేమాస్పదులుగా ఉంటారు వారిని అందరూ ప్రేమిస్తారు వారు అందరి చేత ప్రేమించబడతారు ఇక మా చిన్నాన్న రామిరెడ్డి ఊరందరినీ పలకరించేవాడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆయన అభిమానించేవారు ఆయన పిల్లల్లో పిల్లాడిగా పెద్దవారిలో పెద్దవారిగా ఉండేవాడు ఆయనకు నేనంటే అపారమైన అభిమానం ఉండేది తాను చిన్నప్పుడు ఒక చాకలి వారి కుటుంబంతో కలిసి భద్రాచలం దాదాపు వంద కిలోమీటర్లకు పైగా దూరం ఎలా నడిచి వెళ్ళాడో కథలు కథలుగా వివరించి చెప్పారు అలాగే ఆయన అక్కడికి వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకున్నాడని వేరే చెప్పనవసరం లేదు అందుకనేమో ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటరామిరెడ్డి మరో కొడుకు పేరు సీతారామరెడ్డి మా గ్రామం బంగారుగూడెం గ్రామంలో రామాలయం ఉండేది కాదు మా చిన్నతనంలో మా నాన్నగారి హయాంలో ఊళ్ళో రైతులందరూ కలిసి మా చిన్నతనంలో రామాలయం చిన్నగా నిర్మించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకగా జరిపేవారు వేడుకంటే పప్పు బెల్లాలు పంచడం పానకం వడపప్పు ఇవ్వటం అని మీరు మర్చిపోరాదు రైతులు పంటలు బాగా పండినప్పుడు విరాళాలు ఇచ్చేవారు లేకుంటే లేదు కానీ మా చిన్నాన్న రామిరెడ్డి గారు మాత్రం క్రమం తప్పకుండా శ్రీరాముని కళ్యాణం తప్పక జరిపించేవాడు దేవాలయ పరిశుభ్రత నిర్వహణ ఆయన చూసుకునేవారు వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చి రైతులకు పంటలు బాగా పండటం మొదలైంది అదే దశలో రామాలయం శిథిలం కూడా అయింది ఆ దశలో మా గ్రామం నుంచి చదువుకున్న వారు వలసపోవటం కూడా ప్రారంభమైంది అలా వలస వెళ్ళిన వారిలో నేను కూడా ఉన్నాను దేవాలయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోనకపోయినా రామిరెడ్డి గారి పెద్ద కుమారుడు వెంకటరామరెడ్డి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చాడు కొత్త దేవాలయం కట్టాలని అందరికీ ఆలోచన ఉన్న ఎవరూ అంత చొరవ చూపించేవారు కాదు ఈ దశలో చంద్రగుప్త అనే మా ఊరికి చెందిన వ్యక్తే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి కర్ణాటకలోనూ ఇతర చోట్ల కొంతకాలం ఉండి వచ్చారు ఆయన ఓ రోజు హైదరాబాదులోని మా ఇంటికి వచ్చి శిథిలమైన రామాలయం గురించి కొత్త రామాలయ నిర్మాణం అవసరం గురించి చాలాసేపు నాతో సంప్రదించాడు నా వంతు సహాయం చేస్తాను ఇతరులను కూడా సంప్రదించమని చెప్పాను చంద్రగుప్త సంకల్ప బలం గ్రామంలోని ఇతరులు ఉదారంగా విరాళం ఇవ్వటం వల్ల రామాలయం దాదాపు ఇరవై ఐదు లక్షల వ్యయంతో పూర్తయింది దివ్యంగా నడుస్తున్నది విగ్రహ ప్రతిష్ట చేసిన వారిలో నేను కూడా ఉన్నాను రాముడు విగ్రహాన్ని నా చేత ప్రతిష్ఠింపజేశారు అది నాకు నా జీవితంలో లభించిన అపూర్వమైన అవకాశంగా నేను భావిస్తున్నాను ఆ దేవాలయ నిర్మాణ బాధ్యతలు రామకృష్ణారెడ్డి మురళి మా సోదరుడు రామకృష్ణారెడ్డి మా తమ్ముని కజిన్ బ్రదర్ కుమారుడు మురళి చూస్తే నిర్వహణ బాధ్యతను మరో కజిన్ బ్రదర్ రామచంద్రారెడ్డి గారు చూస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాముని పేరు ఉన్న వారిలో అత్యధికులు రామాలయ నిర్మాణం నిర్వహణ చూస్తున్నారు వెంకటరామరెడ్డి రోజువారీ సేవలు అత్యంత శ్రద్ధాశక్తులకు చేస్తున్నారు ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా ఉదయం ఐదు గంటలకే ఖచ్చితంగా లేచి రామాలయంలో కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆయన రామాలయంలో రాముని పాటలు వేశారంటే మన వాచీలను సరి చేసుకోవచ్చు ఖచ్చితంగా తెల్లవారుజామున ఐదు గంటలు అవుతుంది ఇది ఇలా ఉండగా మా అమ్మాయి ఉద్యోగులకు ఐఐటి సీటు వస్తే భద్రాచలం వస్తానని మొక్కుకున్నాను ఆ మొక్కు తీర్చడానికి మా కుటుంబంలో అందరినీ రెండు వాహనాల్లో తీసుకువెళ్ళాను మా అమ్మగారికి అప్పటికే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి ఆమెను కూర్చోలో కూర్చోబెట్టి భద్రాచలం మెట్లు ఎక్కించాము రాలయ పూజారి ఆమెను చూసి గర్భగుడిలోకి తీసుకువెళ్ళనిచ్చాడు ఆమె అక్కడ అరగంట సేపు కూర్చున్నారు దాదాపు అప్పుడు ఎక్కువ యాత్రికుల రద్దీ లేదు అరగంట సేపు కూర్చుని రామనామం జపించింది మా తిరుగు ప్రయాణంలో ఇంటికి వచ్చే వరకు ఆమె రామనామం జపిస్తూనే ఉంది నా జీవితం ధన్యమైపోయింది నాయన అని నన్ను చూసి నవ్వింది ఆ నవ్వు ఇప్పటికీ నేను నా గుండెల్లో భద్రంగా దాచుకున్నాను తిరిగి వచ్చేటప్పుడు పెద్దగా గాలి వాన వచ్చింది చెట్లు విరిగి కార్ల మీద పడతాయని భయపడ్డాం కానీ క్షేమంగా ఇంటికి రాగలిగాం కానీ ఇప్పుడు విచిత్రం మా కుటుంబాలలో పిల్లలెవరికి రాముడు పేరు కానీ రామాయణంతో సంబంధం ఉన్నవారి పేర్లు కానీ లేవు వారి పిల్లలకు కూడా ఆ పేర్లు పెట్టడం లేదు గతంలో గుళ్ళో ఉండే దేవుడు మన ఇళ్లల్లో కూడా ఉండేవాడు మన గుండెల్లో కూడా ఉండేవాడు అప్పుడు దేవుళ్ళు మనుషుల్లో కూడా ఉండేవారు ఇప్పుడు గుళ్ళకే పరిమితమైపోయారు ఇప్పుడు సమాజంలో విడాకులు ఎక్కువవుతున్నాయి సహజీవనాలు ఎక్కువతో సరిపించుకుంటున్నారు వివాహాలు వాయిదా వేస్తున్నారు పెద్దల పట్ల గౌరవం లేదు చిన్నవారి పట్ల ఆదరణ లేదు ఇది కాలంతో వచ్చిన మార్పు సరిపెట్టుకుందామా కానీ మన జీవితాల్లో ఇది వెలితిగా తయారవటం లేదా మనం అందరం ఆలోచించుకోవాలి ఇక దేవుళ్ళు గుళ్ళల్లో కూడా ఉండలేక రాజకీయాల్లోకి చేరిపోతారా ఏమో కాలపురుషుడే సమాధానం చెప్పాలి